अंदर की नमस्ते अंडी। मनम रोजु कार्तिक पुराण में अध्याय विंटुन्नाम कदा। ई रोजु मन की लास्ट अध्याय 30वा अध्यायम अंटे मन को पाड्यमी वरकु मन को कार्तिक मासम उन्नट्ले ई रोज तो मन 30 रोजुलु चेसिने दानी फलमु एमी अनेदी मन को ई कथलो तेलुस्तुंदी। कार्तिक व्रत महिम फलश्रुति। नैमिषारण्य आश्रमంలో శౌనకాది మహామునులకందరకు సూత మహాముని తెలియజేసిన విష్ణు మహిమను విష్ణు భక్తుల చరిత్రములను విని ఆనందించి 1000 నోళ్ళ కొనియాడివి। శౌనకాది మునులకు ఇంకను సంశయములు తీరనందున సూతుని గాంచి ఓ ముని తిలకమా, కలియుగమందున ప్రజలు అర్షద్వర్గములకు దాసులై అత్యాచార పరులై జీవించుచు సంసార సాగరము తరింపలేకున్నారు। అటువంటి వారు సులభముగా ఆచరించు తరుణోపాయం ఏదైనా కలదా? ధర్మమం లన్నింటిలోనూ మోక్ష సాధనకు ఉపకరించు ఉత్తమ ధర్మము ఏది? దేవతలందరిలోనూ ముక్తినొసంగ ఉత్తమమైనదెవరు? మానవుని ఆవరించియున్న అజ్ఞానమును రూపుమాపి పుణ్యఫలమిచ్చు కార్యమేది? ప్రతి క్షణము మృత్యువు వెంబడించుచున్న మానవులకు సులభముగా మోక్షమును పొందగల ఉపాయమేమి? హరినామ స్మరణ సర్వదా చేయుచున్న మేరకు ఈ సంశయములలో నున్నాము, కాని దీని వివరించి తెలియజేయమని కోరిరి। అంత సూతుడా ప్రశ్నలాలకించి, ఓ మునులారా, మీకు కలిగిన సంశయములు తెలుసుకొనవలసినవి। కలియుగమందలి మానవులు మందబుద్ధులు, క్షణిక సుఖములతో నిండిన సంసార సాగరమును దాటుటకు మీరడిగిన ప్రశ్నలు మోక్ష సాధనములు కాగలవు। కార్తీక వ్రతము వలన యాగాది క్రతువులు అనుజించిన పుణ్యము దానధర్మ ఫలము చేకూరును। కార్తీక వ్రతము శ్రీమన్నారాయణునికి ప్రీతికరమైన వ్రతము, ఇది అన్ని వ్రతముల కంటే ఘనమైనదని శ్రీహరి వర్ణించియున్నాడు। ఆ వ్రత మహిమ వర్ణించుటకు నాకు శక్తి చాలదు, అంతియే కాదు సృష్టికర్త యగు బ్రహ్మదేవునికి కూడా శక్యము కాదు, అయినను సూక్ష్మంగా వివరించెదను। కార్తీక మాసమందు ఆచరించవలసిన పద్ధతులను చెప్పుచున్నాను, శ్రద్ధగా ఆలకింపుడు। కార్తీక మాసమున సూర్య భగవానుడు తులారాశి ఎందున్నప్పుడు శ్రీహరి ప్రీతి కొరకు మనకు ముక్తి కలుగుటకు తప్పనిసరి నదీ స్నానము చేయవలెను। దేవాలయానికి వెళ్లి హరిహరాదులను పూజింపవలెను। తనకున్న దానితో కొంచెమైనను దీపదానము చేయవలెను। ఈ నెల రోజులు విధవ వండిన పదార్థములు తినకూడదు। రాత్రి విష్ణువాలయము కాని శివాలయము కాని ఆవు నేతితో దీపారాధన చేయవలెను। ప్రతిదినము సాయంకాలము పురాణ పఠనము చేయవలెను। ఈ విధముగా చేసిన సకల పాపముల నుండి విముక్తులై సర్వ సౌఖ్యములు అనుభవింతురు। సూర్యుడు తులారాశి ఎందున్న నెల రోజులు ఈ విధముగా ఆచరించువారు జీవన్ముక్తులగుదురు। ఇట్లు ఆచరించుటకు శక్తి ఉండి కూడా ఆచరించలేక గాని ఆచరించువారని చూచి ఎగతాళి చేసిన వాళ్ళు గాని వారికి ధన సహాయం చేయు వారికి అడ్డుపడిన వారును ఇహమందు అనేక కష్టములు పాలగుటయే కాక జన్మాంతరమందు నరకములో పడి యమకింకరుల చేత నానా హింసల పాటు కగలరు। అదియే కాక అట్టి వారు 100 జన్మల వరకు చండాలాది హీన జన్మలెత్తుదురు। కార్తీక మాసములో కావేరీ నదిలో కాని గంగానదిలో కాని అఖండ గౌతమీ నదిలో కాని స్నానమాచరించి ముందు చెప్పిన విధముగా నిష్టతో ఆచరించి వారు ఇహమందు సర్వ సుఖములు అనుభవించుటయే కాక జన్మాంతరమున వైకుంఠవాసులగుదురు। సంవత్సరములలో వచ్చు అన్ని మాసముల కన్నా కార్తీక మాసము ఉత్తమోత్తమమైనది, అధిక ఫలదాయమైనది, హరిహరాదులు ప్రీతికరమైనది। కనుక కార్తీక వ్రతం వలన జన్మ జన్మల నుండి వారనకున్న సకల పాపములు హరించి మరుజన్మ లేక వైకుంఠమందగలరు। పుణ్యాత్ములకే మాత్రమే ఈ వ్రతం ఆచరించవలననేది కోరిక పుట్టును। దుష్టులకు దుర్మార్గులకు పాపాత్ములకు కార్తీక మాసమన్న కార్తీక వ్రతమన్న ఏవగింపు అసహ్యము కలుగును। కాన ప్రతి మానవుడు ఈ పరమ సత్యమును గ్రహించి ఇటువంటి పుణ్యకాలమున చేతులారా విడువక ఆచరించవలెను। ఇటుల నెల రోజులు చేయలేని వారలు కార్తీక శుద్ధ పౌర్ణమి నాడైనను తమ శక్తి కొలది వ్రతమాచరించి పురాణ శ్రవణము చేసి జాగరణము ఉండి మరునాడు ఒక బ్రాహ్మణులకు భోజనమిడినచో నెల రోజు చేసిన ఫలముతో సమాన ఫలము కలుగును। ఈ మాసములో ధనము ధాన్యము బంగారము గృహము కన్యాదానములు చేసినచో ఎప్పటికీ తరగని పుణ్యము
లభించును. ఈ నెల రోజులు ధనవంతుడైనను బీదవాడైనను మరెవ్వరైనను సరే సదా హరినామ స్మరణ చేయుచు పురాణములను వింటూ పుణ్యతీర్థములను సేవిస్తూ దాన ధర్మములు చేయుచున్న ఎడల వారికి పుణ్యలోకమొప్పును. ఈ కథను చదివిన వారికి వినిన వారికి శ్రీమన్నారాయణుడు సకలైశ్వర్యములు ఇచ్చి వైకుంఠ ప్రాప్తి కలుగ చేయును. 30వ అధ్యాయము పారాయణము సమాప్తం. ఓం సర్వేషాం స్వస్తిర్భవతు. ఓం సర్వేషాం శాంతిర్భవతు. ఓం సర్వేషాం పూర్ణం భవతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓకే ఫ్రెండ్స్, విన్నారు కదా? ఈ నెల రోజులు మనము రోజు ఒక అధ్యాయము విన్నాము. ఈరోజు చివరి అధ్యాయము. అంటే మనం ఏ విధంగా ఈ కార్తీక మాసం అంతా పూజలు చేసుకోవడం వల్ల మనకు ఎటువంటి మంచి జరుగుతున్నది అనేది ఈ కథలో ఉంది. దీనికి ఒక చిన్న కథ. మనకు పాఠ్యమే అనగానే మనకు గుర్తు వచ్చేదంటే పోలి స్వర్గమునకు వెళ్ళు కథ. అనగనగా ఒక చాకలిది, దానికి నలుగురు కొడుకులు, నలుగురు కోడళ్ళు కలరు. ఆ చాకలిది ముగ్గురు కోడళ్ళు ఆశ్వయుజ బహుళ అమావాస్య మొదలుకొని కార్తీక మాసంలో ప్రతిరోజు తెల్లవారుజామున స్నానం చేసి దీపములు పెట్టుకొనేది వారు. ఈ విధముగా నెల రోజులు చేసిరి. తరువాత కార్తీక బహుళ అమావాస్య నాడు తెల్లవారుజామున లేచి కడసారపు కోడలితో మేము స్నానముకు వెళ్ళుచున్నాము. మేము వచ్చే వరకు ఇంటి దగ్గర జాగ్రత్తగా ఉండవలనని చెప్పి చాకరిది ముగ్గురు కోడళ్ళు స్నానమునకు వెళ్ళిరి. అప్పుడు చిన్న కోడలు లేచి చల్ల చేసిన కవ్వమును అంటుకున్న వెన్న ఊడ్చుకొని పత్తి చెట్టు కింద పడి ఉన్న ఒక పత్తి కాడ తెచ్చుకొని వత్తి చేసి నూతి వద్ద స్నానము చేసి దీపం వెలిగించి అత్తగారు చూడకుండా ఉండటకు ఆ దీపం మీద చాకలి బాణం మూత వేసినది. అప్పుడు దానికి ఆకాశము నుండి విమానము వచ్చినది. ఆ చిన్నది విమానం ఎక్కి బొందెలో కూడా స్వర్గమునకు వెళ్ళుచుండెను. ఆ మేళ వెల్లుట ఏటి ఒడ్డున దీపములు పెట్టించుకున్న వాళ్ళందరూ చూచి చాకలి పోలి స్వర్గమునకు వెళ్ళుచున్నది, చాకలి పోలి స్వర్గమునకు వెళ్ళుచున్నది అంటూ అందరూ ఆశ్చర్యపడసాగరి. అంత మా కోడలేమిటి, స్వర్గమునకు వెళ్ళడమేమిటి అని చాకలిది దాన్ని ముగ్గురు కోడళ్ళు ఆశ్చర్యముతో చూచిరి. అలా చూచి ఆ నలుగురు విమానము మీద వెళ్ళుచున్న చిన్న కోడలి కాళ్ళు పట్టుకొనిది. అప్పుడు విష్ణుమూర్తి వచ్చి, నీవు నీ కోడలని విడిచిపెట్టి ముగ్గురు కోడళ్లను తీసుకొని వెళ్ళి శ్రద్ధ లేకుండా భక్తి లేక దీపములు పెట్టుచున్నావు. ఈమె శ్రద్ధాభక్తులతో పెట్టుకుంది కాబట్టి దీనికి బొందెతో స్వర్గమునిచ్చినాను. నీవు అడవుల పాలైపోము అని శాపం పెట్టి విడలిపోయాను. ఈ కథ చెప్పి అక్షతలు వేసుకోవాలను. దీనికి ఉద్యాపన లేదు. విన్నారు కదా, మనం ఎంత చేసినామో అనేది కానీ మనం చేసే పనిలో ఎంత భక్తి ఉన్నది అన్న మాత్రమే అక్కడ విశేషము. ఓకే ఫ్రెండ్స్, ఈ కార్తీక మాసం అంతా నేను చదివిన కార్తీక పురాణం అంతా విన్న వాళ్ళకందరికీ ధన్యవాదములు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.